తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? రైతులు, మహిళలు, నిరుపేదలు ముగ్గురిని మోసం చేసిండ్రు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేరు. నిరుపేదలు, పెన్షన్ మీద బతికేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను కూడా మోసం చేసింది. ప్రధానమైన 3 వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రధానమైన హామీలన్నీ అమలు చేయకుండా బాండ్ పేపర్లు పంచి, నోటరీలు రాసిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు, నా పాలన చూసి, 3 నెలల నా పాలన చూసి ఓటేయండి అన్నారు. ఎస్, తప్పకుండా మేము కూడా అదే కోరుతున్నాం. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తీర్పునియ్యాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మేనిఫెస్టోలో దయచేసి మీరు కూడా ప్రజల ముందు పెట్టండి, మీడియాను కూడా మేము కోరుతా ఉన్నాం. వైట్ పేపర్స్ ప్రజల ముందు పెట్టండి, లెట్ పీపుల్ టేక్ ఎ డెసిషన్. ఇలా మేనిఫెస్టోలో చాప్టర్ 1 పేజ్ నెంబర్ 5, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ అమలైందా? మోసం. చాప్టర్ 3 పేజ్ నెంబర్ 7, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అయిందా? మొండి చేయి చూపింది కాంగ్రెస్. పేజ్ నెంబర్ 17, గొల్లకుర్మలకు 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ. మోసం. పేజ్ నెంబర్ 25, రేషన్ కార్డులలో మేము రాగానే ఇక నుండి సన్నబియ్యం ఇస్తాం. సన్నబియ్యం ఇచ్చిందా ఎవరికన్నా? మోసం. పేజ్ నెంబర్ 26, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. తక్షణమే చెల్లిస్తాం. మరి 100 రోజులు నిండినా 3 డిఏల్లో 1 డిఏ కూడా ఇవ్వకపోతుంది. మొన్న ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశం పెట్టి కేబినెట్లో మీ డిఏ మీద నిర్ణయం తీసుకుంటామని ఊరిస్తుంది. కేబినెట్లో సప్పులు లేకపోయి ఇవాళ 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు 3 ఉండే, తర్వాత ఇప్పుడు ఇంకో డిఏ మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల సమయంలో మాట ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను, ఈ రాష్ట్ర ఉద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా టైం ఉంది, 100 రోజులు ఇవాళ. రేపు నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేజ్ నెంబర్ 36. దీన్ని ఇవాళ దివ్యాంగులకు, వికలాంగులందరికీ కూడా మోసం చేసినారు మీరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అన్నారు. ఉన్న ఉపాధి పోయింది, ఆర్థిక సహాయం మర్చిపోయినరు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇకపోతే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు, 10ల సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన సాధించుకున్న అప్రతిష్ట. ఇది ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఇలా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది మీ ఫెయిల్యూర్. ఇలా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసపూరితమైన హామీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇకపోతే ప్రజాస్వామిక పాలన అన్నారు, మభ్యపెట్టినారు, స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఏమైంది? డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైంది? రైతు బంధు పడలేదు, ఏమైంది అంటే సంపుత, శీర్త, చెప్పుతో కొడతాం, పేగులు మెడలేసుకుంటాం అని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. పైకేమో బ్యారికేడ్లు పోయి తీసేసినాం, తొలగించింది అన్నారు.
మీరు చూడలేదా మిత్రులారా జర్నలిస్టులు, ఇలా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు బ్యారికేడ్లు పెరిగినాయి, అసెంబ్లీ చుట్టూ బ్యారికేడ్లు పెరిగినాయి, ముళ్ళ కంచెలు పెరిగినాయి, నిర్బంధాలు పెరిగినాయి, అరెస్టులు పెరిగినాయి. ఈరోజు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు చేస్తూ ఉన్నారు.